పెద్దపల్లి మున్సిపల్ పరిధి రంగంపల్లి శివారులో గల శ్రీ కాళికామాత దేవాలయంలో శుక్రవారం గాండ్ల అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైదిక పురోహిత రత్న వెన్నెల ఆకాశ్ మాట్లాడుతూ శ్రీ కాళికామాత ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించినట్టు తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి గ్రామంలో యథావిధిగా శ్రీ మహాకాళి దేవస్థానంలో భాగంగా అమావాస్యను పురస్కరించుకొని ఈరోజు ప్రథమంగా అమ్మవారికి మహాగణాధిపతి పూజ ఆరంభించి గౌరీ పూజ ఆరాధించి యథావిధిగా అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేసుకొని ఆ తరువాత అమ్మవారికి విశేషంగా ఫలపంచామృతాలతో అభిషేకం చేసుకున్నాము. ఆ తరువాత అమ్మవారి యొక్క దేవాలయంలో సర్వతోభద్రమండల ఆరాధన, ఆ తర్వాత నవగ్రహ ఆరాధన, అష్టదిక్పాలక దేవత ఆరాధన పురస్కరించుకొని యథావిధిగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా పెద్దపల్లి పట్టణంలో అందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యంగా ఉండాలని, పాడి పంటలు లాంటివి కొదువ ఉండకుండా అందరూ కూడా నిత్యంగా మంచిగా యవ్వనంగా ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పుకొని, ఆ విధంగా అమ్మవారికి విశేషంగా కాళీమాత హోమము, అలాగే అమ్మవారికి నిత్యార్చన, ఆ తరువాత అమ్మవారికి అభిషేకాలు ఈ రోజున చేస్తూ ఉన్నారు. కాబట్టి పెద్దపల్లి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత దయచల్చి ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయం నందుకు వచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రుడు కాగలరు. ఓం శ్రీమాత్రే నమః.